పది సంవత్సరాల పోరాటం నేటికి దక్కని న్యాయం రోడ్డెక్కిన నిరుద్యోగ యువకుడు నవీన్ నకిలీ రోస్టర్ తో చక్రం తిప్పిన నాటి రంగారెడ్డి జిల్లా డిఈఓ శ్రీహరి అంగట్లో సరుకులాగా ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకున్న వైనం నకిలీ రోస్టర్ మెరిట్ లిస్టును సృష్టించిన శ్రీహరి సహ చట్టం ద్వారా బట్టబయలైన అయ్యగారి భాగోతం ఆధారాలు ఉన్న చర్యలు తీసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అంటూ ఇక్కడ పది సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి న్యాయం జరగట్లేదు నేను రోస్టర్ మొత్తం మార్చేసిందంటే ఈ శ్రీహరి అనేటువంటి ఈ దుర్మార్గపు అధికారి ఈయన రో నోస్త మార్చేయడం ద్వారా అంటే ఇది సొంతంగా చెప్తున్నటువంటి మాట కాదు ఆర్టీఏ అంటే తీసుకున్నటువంటి ఆ ఆధారంగా తీసుకున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఈ రోస్టర్ మార్చి డబ్బులు తీసుకొని రోస్టర్ మార్చేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉపాధ్యాయ ఉద్యోగుల ఉద్యోగాల్లో మొత్తం నాశనం చేసేసి అక్కడ ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతున్న వాళ్ళకి న్యాయం జరగట్లేదు దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి ముఖ్యంగా విద్యా వ్యవస్థ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది వ్యవస్థలో లోపాలు వెలుగు చూస్తుంటే దానికి తోడు అవినీతి వికృతంగా రాజ్యం వెళుతుంది దీనికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఎనిమిది డిఎస్సిలో జరిగిన అక్రమ నియామకాలను ఉదాహరణగా చెప్పవచ్చు అప్పటి జిల్లా డిఈఓగా విధులు వెలగబెట్టిన శ్రీహరి దాష్టికానికి అన్ని ఇన్ను కావు హైదరాబాద్ హైదరాబాద్ ఆగస్టు పదిహే పదహారు అంటే ఇక్కడ రాస్తా ఉంది మొత్తం మీద ఇక్కడ ఈ దుర్మార్గం ఏదైతే ఉందో ఏదైతే రోస్టర్ని మార్చేసిండో మార్చేయడం ద్వారా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిండ్రు